ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరే ప్రాణాలు విడిచిన రైతు కుటుంబాన్ని ఎంపీ కోమటిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి ఎల్లారెడ్డి నుంచి నా ఉద్యమం మొదలు పెడతానని రేపటి నుంచి నా సంగతి ఏంటో చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టోకెన్ల కోసం రోజు మాకు ఉదయం 5 గంటల 6 గంటలకు లేస్తే మా దగ్గర సెంటర్ పెట్టి సెంటర్లు కూడా మండలానికి గ్రామానికి సెంటర్ ఉంటాయి. ఇయాల మండలానికి నాలుగే సెంటర్లు పెట్టింది. మేము బజరా ఆ ఊరు పెద్ద పెద్ద ఊరు ఆ ఊరు పెద్ద ఊరు అని సెంటర్లు ఎక్కువ చేయాలని చెప్పి రోజు కలెక్టర్తో పొద్దున్నకి వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నాం, సరే నీకు బాధ హుజూరాబాద్లో నువ్వు 8000 కోట్లు ఖర్చు పెట్టినావు, ఓడిపోయినావు, ఎన్నికల్లో ఓటములు గెలుపు ఓటములు సహజమే కాబట్టి అవన్నీ మర్చిపోయి నువ్వు బయటికి రా, బయటికి వచ్చి ఇవాళ నువ్వు 1 కోటి ఎకరాలలో తెలంగాణలో ఇవ్వాలా, ధాన్య భాండారాయిపోయింది, మొత్తం మొత్తం ఇవాళ దేశంలో సగం వరి ఇక్కడనే పండిస్తున్నావు అని చెప్పి మన నువ్వు ఇవాళ 6 కాలం కష్టించి ఇవాళ దీపావళి పండుగ జరుపుకోకుండా ఐకేపీ సెంటర్లో సింగిల్ విండో పిఎస్సీ సెంటర్లో ఉపవాసాలు ఉండుకుంటూ ఇవాళ రైతులు పండించిన పంట అమ్ముకుంటానికి అది కూడా మద్దతు ధర లేక ఆఖరి మీరు కొనలేక చనిపోతూ చనిపోతున్నాడు. ఇలా 2 ఎకరాలు ఉన్న రైతు, పేద రైతు, ఒక దళిత రైతు ఎకరం సొంతం భూమి 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈయన కౌలుకు తీసుకున్నాడు, మిల్లర్లకు 1200 1300 అమ్ముకుంటే కౌలుదారుకి ఆ భూస్వామికి ఇచ్చేదే సరిపోదు. పెద్ద వ్యవసాయదారులేమో మిల్లర్లకు 1300 1400కి అమ్ముకుంటూ వచ్చిన కాడి చాలరా, ఎందుకంటే ఆయనకు 100 ఎకరాలు ఉంటుంది భూమి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయాలు మర్చిపోదాం, మనం ఈ ఒడ్లు కొనే బాధ్యత తీసుకో. నువ్వు రైతు బంధు నీకు అవసరమే లేదు. నువ్వు ఇచ్చే రైతు బంధు 5000 ఎకరానికి 5000, సంవత్సరానికి 10000 అవసరమే లేదు. ఒక ఎకరం మీద 30 క్వింటాల్ పంతే అది ఇవాళ నువ్వు 1900కు 2000కు కొంతెంత అవుతుంది ఒకసారి ఆలోచించు. అదే మా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ 1900 కాక 750 బోనస్ కలిపి ఇవాళ వరి గొంతున్నది. బుద్ధి తెచ్చుకో ఒకసారి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని చూసుకొని పక్క రాష్ట్రం 750 బోనసు ప్లస్ 2000 2750 ఎక్కడ, 1300 1400 ఎక్కడ, ఎక్కడైనా వ్యవసాయం పెట్టుబడి పెట్టాలంటే అదే యూరియా వేయాలి, అదే మందులు వేయాలి, అంతే పెట్టుబడి పెట్టాలి, అంతే కష్టమవుతుంది. పక్క రాష్ట్రంలో 2700 కొంతుంటే ఇవాళ 1300 1400కు కొనే దిక్కు లేక వ్యాపారస్తులు అక్కడ ఉన్న సింగిల్ విండో మీ అధికార పాట